पॉलिटिकल अफेयर्स कमिटी चेयरमैन गारु गौरवनीय श्री नादेंडल पनार गारु विविध अंशाल पैना विविध कार्यक्रमाल पैना पार्टी संस्थागत विषयालु गानी लेदंटे स्टील प्लांट प्राइवेट गानी लेदंटे ई राष्ट्रंलो उन्नटुवंटि नेटि स्थितिगतुल पैना मूडु रोजुलु उत्तरांध्र पर्यटन चेशारु ग्रास रूट लेवल्लो అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ పాలనలో అనేటువంటిది ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు సమస్యలు అనేటువంటి దానిపైన అందుకు వారు వాళ్ళ మీడియాతో మిత్రులందరితో షేర్ చేసుకుందామనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక మీద ఉన్న అందరినీ ఒకసారి మనోహర్ గారు మా పార్టీ పొలిటికల్ కమిటీ చైర్మన్ గారు, ఎస్ఎస్విని గారు మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సుందర్భ విజయ కుమార్ గారు అధికార ప్రతినిధి ఎలమంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారు మన రాష్ట్ర జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్, ఉషాకిరణ్ గారు విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, గడశాల అప్పారావు గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి పివిఎస్ఎన్ రాజ్ సోడవరం ఉండి ఇన్ఛార్జ్, డాక్టర్ సందీప్ పంచకర్ల భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్, బోడపాటి శివదత్ గారు సెక్రటరీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి. సో అందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు మా పెద్దలు మనోహర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మిమ్మల్ని అందరినీ చాలా రోజుల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉంది. అనేక సమస్యలపైన ఈ ప్రాంతంలో ప్రజలకి అండగా ఉంటూ క్షేత్రస్థాయిలో మా పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతం కోసం మేము చేస్తున్న మా కృషిలో భాగంగా ప్రజలందరినీ కూడా కలుసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి పాలకులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితులు నెలకొన్నాయనేది చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈ మూడు రోజులు ఉత్తరాంధ్ర పర్యటనలో నాకు అర్థమైంది. నిన్న వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాల్లో భాగంగా ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. నిజమైన పునాది స్వపరిపాలన కోసం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ప్రారంభమవుతాయి. అటువంటి అంశంలో జనసేన పార్టీ మొదటి అడుగు చాలా బలంగా వేసుకోగలిగాం. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అహంకారం, అసలు పొలిటికల్ పవర్ని ఇంత దారుణంగా ఉపయోగించి ప్రత్యర్థులపైన దాడులు చేస్తారనే విషయం కనివినిగిన రీతిలో మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తులు చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మమ్మల్ని పనిచేయమని ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా స్వయంగా మంత్రులు, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ప్రతి ఇంటికి వెళ్ళి నామినేషన్ పత్రాలు చించేసి బెదిరించి యునానిమస్ చేయమని ఎందుకు మీరు తపన పడ్డారు? ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారే మీరు 80% గెలిచాం, 92% గెలిచామని. ఏం గెలిచారు మీరు? ఎందుకు మీరు యునానిమస్ చేయాలని మీరు ప్రయత్నించారు? అదే ఎన్నికల్లో నిజాయితీగా 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం యువతకు ఒక భరోసా ఇస్తూ ధైర్యం నింపే విధంగా సమాజానికి ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమం ఈరోజు ఫలితాలు దక్కినాయి. నిజంగా మీ అందరికీ మీకు బాగా తెలుసు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. జనసేన జెండా పట్టుకుని ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, విధానాలు, జనసేన పార్టీ యొక్క చిత్తశుద్ధి గురించి వివరించుకుంటూ మా అభ్యర్థులు పోటీ చేసినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఫలితాలు వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా మహిళలు, గృహిణీలు,
హౌస్ వైఫ్స్ బయటకు వచ్చి పోటీ చేసి జనసేన పార్టీ తరఫున అద్భుతంగా నిలబడ్డారు. ఎన్ని స్థానాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. లెక్క పెట్టుకుంటూ కూర్చుని ఒక ముఖ్యమంత్రి సమయం అంతా దీనిపైన వృధా చేసుకుంటూ యంత్రాంగం మొత్తం జిల్లా స్థాయిలో పనిచేసే ప్రతి అధికారిని ఉపయోగించుకుని ఈ ఎన్నికలు నిర్వహించుకున్నారు. భవిష్యత్తులో ఈ చిన్న అడుగు మేము ఏదైతే వేసామో ఈ రోజున చాలా బలమైన అడుగు. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్సే ట్రూ స్పిరిట్ని చూపిస్తాయని అంటారు. ఆ స్పిరిట్ మా అందరిలోనూ నింపింది మా పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా సిద్ధం, ఒక్కసారి మనం అడిగేస్తే మాత్రం జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడదామనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్లు రాజకీయం అనే దానిపైన పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా స్థానిక సంస్థల్లో మా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా యువత, ప్రత్యేకంగా నిరాశకు గురైన యువత పవన్ కళ్యాణ్ గారిని చూసి సమాజంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ఎంతోమంది పాపం ఉద్యోగాలు కూడా వదిలేసుకుని వాలంటీర్లుగా పనిచేస్తున్న యువత కూడా రాజీనామాలు చేసి జనసేన పార్టీలో చేరి పనిచేసిన సందర్భాలు చూసి చాలా అద్భుతమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. అందరు కదిలి రావాలి. మూర్ఖంగా ప్రవర్తించే ఈ పాలకుల్లో వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఇబ్బందికరమైన పరిస్థితి అందరిలోనూ కనపడుతోంది. మాట్లాడాలంటేనే భయం. రోడ్ల విషయంలో ఒక శాసనసభ్యుడిని దయచేసి మా ఊర్లో రండి, ఒకసారి రోడ్డు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవరు మరమ్మతులు చేయలేదు, ఎవరు రోడ్ వేయలేదని అంటేనే దాడులు చేస్తున్నారు. ఎవరు కూడా ఒక మంత్రిని ప్రశ్నించే పరిస్థితి లేదు. శాసనసభ్యులు ప్రజలకి దూరం అయిపోయారు. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, కానీ ప్రజానీకానికి ఉపయోగపడే పనులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఘనంగా చెప్పుకునే విషయం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గతంలో 32 మంది బలిదానాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం అనేక సమస్యలు ఎదుర్కొని మనందరం గర్వపడే విధంగా ఈ ప్రాంతంలో వేల మందికి ఉపాధి కల్పించడమే కాక ప్రతి తెలుగు సోదర సోదరునికి కూడా ఇది మన చరిత్రతో ముడిపడి ఉంది, మన రాష్ట్రానికి గర్వకారణం అనే విషయంపైన మనందరం కూడా మాట్లాడుకుంటూనే వచ్చాం. ప్రైవేటైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటారు, ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా మానిటైజేషన్ అంటారు. ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తూనే ఉంటారు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో దయచేసి ముడిపెట్టబాకండి. ఇక్కడ చరిత్ర, ఇక్కడ త్యాగం, ఇక్కడ తెలుగువారి ఆత్మాభిమానం ఏ విధంగా దీంతో ముడిపడిందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి, గౌరవించాల్సిందే. ఎప్పుడైతే 27 జనవరి కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ నిర్మాణంలో భాగంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు, 2 ఫిబ్రవరి ప్రకటించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని, 8, 9, 10 ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కేంద్ర నాయకత్వంలోని అగ్రనేతలందరినీ కూడా కలిసి ప్రతి సమావేశంలో కూడా చాలా బలంగా ఒకే స్టాండ్ తీసుకుని మేము మాట్లాడాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీరు ప్రైవేటైజేషన్కి మీరు ఒప్పుకోబాకండి, ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఇది మన ప్రజలకు సంబంధించిన అంశం. మన ప్రాంతంలో ఈ రోజుకి కూడా నిర్వాసితులు ఎంతోమంది ఆ రోజుల్లో భూమి ఇచ్చేసామే, కనీసం ఉద్యోగం రాలేదు, కుటుంబాలు ఈ రోజున కూడా ఇబ్బందులు పడుతున్నారు, బిడ్డలకి ఉపాధి లేక ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగకపోగా ఈ విధమైన కఠినమైన నిర్ణయం మనందరినీ కూడా కలిసిపరిచింది. కొన్ని రాజకీయ పార్టీలు విచిత్రంగా, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక మాట, ఢిల్లీకి వెళ్ళి ఒక మాట,
పార్లమెంట్లో ఒక విధంగా ప్రవర్తిస్తారు, రాష్ట్ర స్థాయిలో రకరకాల పాదయాత్రలు మొదలుపెట్టారు. కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం తప్ప నిజాయితీగా నిండు మనసుతోటి ఈ సమస్యపైన మన రాష్ట్రానికి మన ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో మాత్రం నాకు అనుమానంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళు ఎవరు కూడా చేయలేదు. అమిత్ షా గారిని కలవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది చెప్పండి, మాకేం కేసులు లేవే, మేము ఎవరి గురించి మేము వెనకాడాల్సిన అవసరం లేదు, రాజకీయ పరిస్థితులు కూడా లేవు, ఓట్ల కోసం అసలే మేము అంశాలపైన మేము మాట్లాడడం. కానీ మన రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆవేదన, వాళ్ళ భావోద్వేగాన్ని సరైన రీతిలో రిప్రజెంట్ చేయాలి, ఖచ్చితంగా మనం వారి ప్రజాప్రతినిధులుగా మనం మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ సమావేశంలో చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు వివరించి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా, దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం. ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులను కలిసాం, పార్లమెంట్ సభ్యుల్ని కలిసాం, సీనియర్ నాయకుల్ని, మీడియా మిత్రులు అందరినీ కలిసాం, అందరినీ కూడా మేము కొనియాడాం. ఈ ఇష్యూ పైన మాత్రం మీరందరూ కలిసి రావాలి, జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనే విషయం పదే పదే ప్రస్తావించాం. సడన్గా జీవీఎంసీ ఎన్నికలు వచ్చినాయి, పార్టీ పెద్దలందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సందర్భాల్లో మాట్లాడారు టెలికాన్ఫరెన్స్లో, బాగా ఒత్తిడి ఉండింది క్యాంపెయిన్ కోసం రమ్మని. కానీ ఈ అంశం నలుగుతున్నప్పుడు ఇతర పార్టీలాగా మన ఓట్ల కోసమే మన ప్రచారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఒక మంచి స్టాండ్ తీసుకుందాం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం నిజాయితీగా ముందుకెళ్దామనే ఆలోచనతో ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున దాదాపు 30 కార్మిక సంఘాలతోటి మొన్న సుదీర్ఘమైన చర్చ జరిపిన తర్వాత, వారి అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత, మా పార్టీ పెద్దలందరూ కూడా స్థానికంగా తీసుకున్న నిర్ణయాల మేరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెలలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి కార్మిక సంఘాలతోటి ఈ పోరాటంలో ఆయన చేసిన ఈ ప్రయాణం ఏ విధంగా వీరి ఆలోచనకి, వీరి ప్రయత్నానికి, వీరి పోరాట స్ఫూర్తికి జనసేన పార్టీ నుంచి మేము ఏ విధంగా అండగా ఉంటామనే దానిపైన వివరించబోతున్నారు. కార్మిక సంఘాలు దాదాపు 230 రోజుల నుంచి ప్రజల కోసం, కార్మికుల కోసం, వారి కుటుంబాల కోసం ఈ సమస్యపైన అవగాహన వచ్చేటట్టు చాలా చక్కటి ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులు కూడా చాలామంది వచ్చారు, సందర్శించారు, సంతోషం. కానీ ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాదు. భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నాం, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థనని గౌరవించారు. ఖచ్చితంగా నమ్మకం మాలో కూడా కలిగింది, హడావిడిగా ఇది జరిగే ప్రక్రియ కాదు, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ మేరకు పునరాలోచించి రాబోయే రోజుల్లో దీని గురించి వేరే నిర్ణయం తీసుకుంటారనే భావన మాలో కూడా స్పష్టంగా కలిగింది. కాబట్టి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం మరొకసారి సమయం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా తెలుగు ప్రజలుగా మన సమష్టిగా పోరాడితే మన ఆత్మాభిమానం ఎక్కడ కూడా దెబ్బతీయకుండా, మన ప్రాంతానికి నష్టం కలిగించకుండా, ప్రైవేటైజేషన్ ద్వారానే మేలు జరుగుతుందనుకునే ఆలోచనని విరమించుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఒక నిజమైన నవరత్నాలుగా మార్చి మన ప్రాంతానికి మేలు చేయాలనేది మనందరి కోరిక. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మానిటైజేషన్ పాలసీ తీసుకొచ్చింది. ఈ సందర్భంలో కూడా మా సమన్వయ కమిటీ మీటింగ్లో భారతీయ జనతా పార్టీలో ఉన్న అగ్రనాయకులతోటి మాట్లాడినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపాధి కల్పించే విధంగా, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా, పెట్టుబడులు వచ్చే విధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, త్వరగా తీసుకోవాలి, మన ప్రజలకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు ప్రతి నెల మాకు జరిగే సమన్వయ కమిటీ మీటింగ్లో స్ట్రెస్ చేస్తూనే వచ్చారు. సో జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే అంశం పైన వచ్చే నెలలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించే సందర్భంగా చక్కగా ఏర్పాట్లు చేసి కార్మిక నాయకులతోటి సంఘాలతోటి అందరితో కూడా కలిసికట్టుగా ఈ కార్యాచరణ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానిపైన మరొకసారి కులంకుశంగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటానని మనవి చేసుకున్నాను. మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఎందుకంటే అంటే మేము ఢిల్లీలో మా పర్యటనలో భాగంగా కేవలం జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు వారు నేను కలిసి మేము కొంతమంది కలిసాం, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసిన మీటింగ్ కాదు. సో మా మీటింగ్స్లో జరిగిన డిస్కషన్స్ చాలా స్పష్టంగా మాకు ఆ నమ్మకాన్ని కలిగించినాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనికి సానుకూలంగా స్పందించారనే నమ్మకం మాలో ఉంది. ప్రభుత్వ పనితీరు వేరే ఉండొచ్చు, పార్టీ పనితీరు వేరే అనే అంశం పైన బయట మాట్లాడవచ్చు, కానీ ఇంటర్నల్గా మాత్రం తప్పకుండా వాళ్ళు ఈ అంశం పైన కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తారనే నమ్మకం మాకు కూడా ఉంది. ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నాం కాబట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ అంశం పైన మనం బలంగా మాట్లాడదాం, ప్రజల్లోకి వెళ్దాం అనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వచ్చే నెల ఆయన కూడా సందర్శించబోతున్నారు. హండ్రెడ్ పర్సెంట్ అండి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ నాయకత్వం తీసుకునే నిర్ణయాలకి వాళ్ళకున్న పాలసీ డిసిషన్స్ వాళ్ళు వేరే ఉంటాయి. అదొక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, భారతదేశానికి సంబంధించిన అంశం. జనసేన పార్టీ రాష్ట్రంలో మా తెలుగు ప్రజల పక్షాన మనం నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వం వహిస్తున్నారు చాలా బలంగా, ఏ మాత్రం వెనకాడకుండా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అది మన ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుంటాం. బయటకు వస్తామండి, బయట ఎప్పుడు బయటే ఉన్నాం కదండి, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం కదా. మేమే ఎప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల కోసం అంశాలపైన పోరాడి ఆ అంశాలకు ఒక సొల్యూషన్ వచ్చే విధంగా మా పార్టీ నాయకులు కానీ మా అధ్యక్షులు వారు కానీ ఎప్పుడు పదే పదే ఇదే ప్రస్తావిస్తూ ఉంటాం. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించే అలవాటు మాకు ఎప్పుడు లేదు. ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేద్దాం, మన వల్ల జనసేన పార్టీ వల్ల ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది మన రాష్ట్రానికి, ఆ కోణంలో నుంచి మేము పనిచేస్తాం తప్ప కేవలం ఒకరినొకరు విమర్శించే పరిస్థితిలో ఉండదు. మీకు నమ్మకం కలిగించడం ఎందుకంటే ఇంత ధైర్యంగా నేను ఈరోజు ఈ స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇన్ని రోజుల నుంచి అనేక సమావేశాల్లో ఇతర పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మేము మాత్రం అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమావేశంలో చాలా బలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారి మీటింగ్తో కూడా ఎక్కడా మేము తగ్గలేదు. ఇది మా ప్రజలకు సంబంధించిన అంశం, దయచేసి దీన్ని వేరే కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో కలపకండి అనే అంశంపైన చాలా బలంగా చెప్పాం, వాళ్ళు గౌరవించారు, ఆ నమ్మకం మాలో కలిగింది. అందుకని ఇన్ని రోజులు మేము కూడా కొంతవరకు తగ్గి చూద్దాం ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన కొంచెం ఆ నమ్మకంతో మేము ముందు ఇన్ని రోజులు ఆగాం. ఇప్పుడు సమయం వచ్చిందని అనుకుంటున్నాం, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అందరం కలిసి పనిచేద్దాం నిర్ణయానికి వచ్చాం. లేదు అది ఇప్పుడు పార్టీలో పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మేము కూర్చుని చర్చించుకుని రాబోయే రెండు నెలల్లో మనం ఏ కార్యక్రమం పైన మనం పోరాడదాం అనే నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్తూ ఉంటాం. భవన నిర్మాణ కార్మికుల గురించి పోరాడాం, రీసెంట్గా యువత గురించి మేము పోరాడాం జాబ్స్ గురించి, అదేవిధంగా కనివినీర రీతిలో డిజిటల్ క్యాంపెయిన్ చేసాం రోడ్ల పరిస్థితి గురించి. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బహుశా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఇన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలు మేము గుర్తించి ఏ సమస్యని ఎక్కువగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ప్రజల పక్షాన్ని నిలబడదాం అనే ఉద్దేశంతో మేము చేస్తాం, కానీ ఒక ఓటు కోసం సీటు కోసం మేము చేసే కార్యక్రమం కాదు. సో దయచేసి మీరు ఆ కోణం నుంచి ఆనందించి బాగండి. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎజెండా వాళ్ళకు ఉంటుంది, జనసేన పార్టీకి చాలా స్పష్టమైన ఎజెండా ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడతాం, పోరాడతాం, ఎవరితో అయినా సరే ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సామరస్యంగా చర్చించి ఒప్పించి
మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. కేంద్రాన్ని జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యం ఏంటంటే, ఆ రోజున ఫస్ట్ మేము ఢిల్లీలో మా పర్యటన, పవన్ కళ్యాణ్ గారి పర్యటన, అమరావతి రైతుల విషయంలో మేము ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంట్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అప్పుడు రాజకీయ కోణంలో మనం కలిసి పనిచేద్దామనే విషయం అప్పుడు ప్రస్తావించారు. ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో ఈ సంవత్సరం పైన అయింది మా అలయన్స్. దాదాపు 1.5 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించి, ఇక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితుల గురించి రైతాంగం పక్షాన, అదేవిధంగా ఇప్పుడు మనం టేకప్ చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కొంతమంది మర్చిపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ ఫిబ్రవరి 9వ తారీఖున అమిత్ షా గారికి ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఏ అంశం పైన సరే మేము స్పందిస్తాం, ఏ అంశం పైన మేము తగ్గే విషయం కాదు. ఇది భారతీయ జనతా పార్టీ వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతున్న నమ్మకంతో మన పొత్తులో ఉన్నాం. ఆ అలయన్స్లో భాగంగా అక్కడున్న కేంద్ర మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తూనే ఉన్నాం, తప్ప వేరే కోణం ఏం లేదు. మా స్టాండ్లో ఏం తేడా లేదే, కేసులు ఉన్న వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు, కానీ జనసేన పార్టీ స్టాండ్లో ఎప్పుడు తేడా లేదండి. ఈ రోజుకి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించాలి, మనకి పెట్టుబడులు రావాలి, యువతకు ఉపాధి రావాలి. వాళ్ళు ఆ రోజు ప్రకటించిన, పార్లమెంట్లో ప్రకటించిన స్టాండ్ పాలసీ స్టాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలనేది మా స్టాండ్. ఎట్లా మీరు అట్లా అనుకుంటే, సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా మేము కలిసి పనిచేసాం, దాని తర్వాత ఈ నిన్న మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఏ విధంగా మా రిజల్ట్స్ ఉన్నాయి, ఏ ఈ రిజల్ట్స్ పక్కన పెట్టండి, అంశాల పరంగా జన సైనికులు ఎంత బలంగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారో మీరు తెలుసుకోండి. అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే ఒక పిలుపిచ్చారో, చాలా చక్కగా విజయవంతంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసేది, నిజాయితీగా పనిచేసే జనసేన పార్టీయే. మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఈరోజు ఎందుకు పోషించాల్సి వస్తుందంటే, ఇతర పార్టీలు భయపడుతున్నారు వీళ్ళ దాడులు చూసి, వీళ్ళ కేసులు చూసి. జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడడం లేదు, నిజాయితీగా పనిచేస్తున్నారు మా యువత. జనసేన పార్టీ జెండా పట్టుకుని కష్టపడి క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా పార్టీ తరఫున వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.